చింతలపూడి ఎమ్మెల్యే ఎలిచకు త్రుటిలోపైన ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కరెంటు స్తంభానికి ఢీకొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవడంతో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే వేరే వాహనంలో జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే తనను కాపాడాయని ఎమ్మెల్యే అన్నారు. జెడ్పీటీసీ బాబ్జీ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేను పరామర్శించారు. కరెంటు పోల్ని ఢీకొట్టడం వల్ల దానికి కారు అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. బెలూన్స్ ఓపెన్ అవ్వటం వల్ల నేను నా కుటుంబ సభ్యులు అలాగే మా గన్మ్యాన్ డ్రైవర్ అందరూ కూడా క్షేమంగా ఉన్నాము. ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలలేదు. అందరూ కూడా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము. ఇది దేవుని దయ వల్ల మేమందరం కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాము. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, వారి యొక్క చలన దీవెనలు మా మీద ఉండటం వల్ల మేము క్షేమంగా ఉన్నాము. అందరం కూడా క్షేమంగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఆందోళన పడొద్దని మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా మా గురించి మీరు చేస్తున్నటువంటి పూజలు, ప్రార్థనలు మాకు ఈ రోజున ఈ రకంగా కలిసి వచ్చాయని చెప్పేసి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రమాదం తప్పింది. చాలా మంచి, అంటే ఒక ప్రజలందరి యొక్క అభిమానాన్ని నేను చూరగొన్నాననే ఒక భావంతో నేను సంతోషంగా ఉన్నాను.